మొట్టమొదటిగా కేవీ రావు, కర్నాటి వెంకటేశ్వరరావు అన్నటువంటి వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఇతను ఒక బ్రోకర్, చంద్రబాబు నాయుడికి చెంచా చేలా అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే, మీరు గతంలోకి కానీ వెళ్ళినట్టయితే 1997 ఈ కాకినాడ సీపోర్ట్ అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడీబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫండ్స్తో ఈ యొక్క ప్రాజెక్టు నెలకొల్పినప్పుడు చంద్రబాబు నాయుడు అప్పట్లో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ని అన్నిటినీ కూడా ప్రైవేటైజ్ చేయాలి, తను ప్రజల సొమ్ము దోచుకోవాలి, విదేశాలకు తరలించాలి, తను ఆర్థికంగా వ్యక్తిగతంగా బలపడాలి అన్నటువంటి ఉద్దేశంతో 64 పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ని రాష్ట్రానికి సంబంధించినటువంటివి ప్రైవేట్ పరం చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా అప్పట్లో మలేషియా ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంటో ప్రైమ్ మినిస్టరో మహతీర్ మహమ్మద్ అనేటటువంటి గొప్ప మహానుభావుడి కుమారుడు తీసుకొచ్చి ఆయన ఇక్కడ ఈ యొక్క కాకినాడ సీపోర్ట్స్ని కొంటున్నాడు అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ద్వారా తన కులానికి సంబంధించినటువంటి కేవీ రావు అన్నటువంటిది, అంటే క్యాస్ట్ బడ్డీస్, వీళ్ళిద్దరు కూడా కేవీ రావు అనేటటువంటి వ్యక్తి, ఈ చంద్రబాబు నాయుడు, ఈ క్యాస్ట్ బడ్డీస్ ఇద్దరు కూడా ఒకటై ఒక కుట్ర పన్ని బ్యాక్డోర్ ఎంట్రీ ద్వారా కేవీ రావుని సీఎండీ స్థానంలో కూర్చునిబెట్టినటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు. దీంట్లో అప్పట్లో ఎంత డబ్బులు చేతులు మారినాయి అన్నటువంటిది ఇప్పుడు ఇప్పట్లో ఇన్వెస్టిగేషన్, ఈ యొక్క కంప్లైంట్ మీద ఎందుకు 1997 నుంచి ఇప్పటి వరకు జరిగిన ట్రాన్సాక్షన్ మొత్తం కూడా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు కదా. ఆ ఇన్వెస్టిగేషన్ ఏదో సిఐడి, తన జోబులో ఉన్నటువంటి సిఐడి ద్వారా కాకుండా సిబిఐ ఈడీ ద్వారా కానీ చేయిస్తే ఇంకా బాగుంటుందన్నటువంటిది నా ఉద్దేశం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి కార్యకలాపాలన్నీ కూడా బయటపడతాయి. ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే, చంద్రబాబు నాయుడు ఇంకొక 5 నెలల్లో 75 వస్తాయి. అతను తన బ్రదర్ లాగానే మెంటల్గా సెనైల్ అయిపోయాడు. అతనికి మతి భ్రమించింది. ఏం మాట్లాడుతున్నాడో అతనికే అర్థం కాదు, ఏం చేస్తున్నాడో అతనికే అర్థం కాదు. ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలే తీసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క సెనైల్ అయినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ముందున్నటువంటి కర్తవ్యం ఒక్కటే, రాష్ట్ర అభివృద్ధి కాదు, ప్రజల శ్రేయస్సు కాదు. చంద్రబాబు నాయుడు ముందున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవాలి అన్నటువంటిదే ఒక కర్తవ్యంగా ముందుకు పెడతా ఉన్నాడు. దానికి ఒక కారణం కూడా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఇతను 55 జైల్లో ఉండొచ్చినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక క్రిమినల్, ప్రతి ఒక్కరిని తను క్రిమినల్ అంటాడు, తనే క్రిమినల్ అన్నటువంటి విషయం కానీ అతను అర్థం చేసుకోడు. చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక క్రిమినల్ 55 జైలు జీవితం అనుభవించాడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ఫాలోయర్స్ని, నన్ను కూడా ఇంక్లూడింగ్ ఆయన ఫాలోయర్గా నన్ను, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాలి, కేసులు పెట్టాలి, జైలుకు పంపించాలి అన్నటువంటి ఉద్దేశంతోనే అతను సీఎంగా ఈరోజు వ్యవహరిస్తున్నాడు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. కార్యకర్తలందరూ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా కొన్ని వేల కేసులు, వందల వేల సంఖ్యలో కేసులు పెట్టడం, తీసుకెళ్లి కార్యకర్తలన్నింటినీ పోలీసుల చేత హింసించడం, ఇదే ఒక ప్రధానమైనటువంటి అంశంగా పెట్టుకున్నాడు. ప్రతిరోజు తను చేస్తున్నటువంటి అభివృద్ధి శూన్యం, తను ఇస్తున్నటువంటి పథకాలు ఏది కూడా ఇవ్వట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ అమలు చేయకుండా ప్రతిరోజు ఏదో ఒక కొత్త ఇష్యూని తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టడమే తన యొక్క ధ్యేయంగా ఈరోజు పరిపాలన అన్నటువంటిది ముందుకు సాగుతూ ఉంది. ఈ కేసు విషయానికి వస్తే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నిజంగా ఈ కేవీ రావు అనేటటువంటి ఒక అబద్ధాల కోరు, ఒక బ్రోకర్ 4.5 కాలం పాటు తనకు అన్యాయం జరిగితే ఏం చేస్తూ ఉన్నాడు? అతను అప్పుడే కేసు పెట్టి ఉండొచ్చు, తనకు అన్యాయం జరిగిందని అప్పుడే కోర్టులను ఆశ్రయించి ఉండొచ్చు. ఇప్పుడు చేయడంలో ఆంతర్యమేముంది? దీని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే నేను ఇతను ఒక స్టూజ్, ఇతను ఒక చెంచా, కేవీ రావు అనేటటువంటి వాడు చేలా అని నిర్ద్వంద్వంగా నేను చెప్తా ఉన్నా.
కేవీరావు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఎటువంటి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లేకుండా నేరుగా సిఐడి వాళ్ళు కేసు ఫైల్ చేయడం అన్నటువంటిది బహుశా అన్హర్డ్ ఆఫ్. ఇది జరుగుతూ ఉండేది. ఈరోజు సిఐడి విషయానికి వస్తే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, 4.5 సంవత్సరం తర్వాత చంద్రబాబు నాయుడు దిగిపోతాడు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. ఒక్కటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి, తిరిగి అధికారంలోకి వచ్చి మేము వచ్చిన తర్వాత నువ్వంటూ బతికుంటే తిరిగి జైలు పాలు కాక తప్పదు నువ్వు చేసేటటువంటి అన్యాయాలకి అక్రమాలకి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈరోజు ఈ కేసు విషయంలో మరింత మాట్లాడుకుంటే ఈ యొక్క వాల్యుయేషన్ చెప్తా ఉన్నారు. తక్కువ ధరకి అరబిందో వాళ్ళు కొన్నారట, విక్రాంత్ రెడ్డి బెదిరించాడట. విక్రాంత్ రెడ్డి చిన్న వయసు, ఇంతుంటాడు. కేవీరావు అన్నటువంటిది ఇంతుంటాడు. ఈ విక్రాంత్ రెడ్డి కేవీరావుని భయపెట్టేది ఏంటి నాకు అర్థమే కావట్లే. సరే, భయపెడితే కేవీరావు భయపడ్డా? సంవత్సరంలో 6-7 నెలలు 8 నెలలు అమెరికాలోనే ఉంటాడు, బ్రోకర్ పనులన్నీ ప్రపంచవ్యాప్తంగా చేస్తుంటాడు, సింగపూర్లో హెడ్ క్వార్టర్స్ పెట్టుకున్నాడు. ఇటువంటి వ్యక్తిని విక్రాంత్ రెడ్డి భయపెట్టాడని అంటే నమ్మొచ్చా? కేవీరావు చంద్రబాబు నాయుడు అంట కేవీరావుతో ములాఖాత్ అయి కుమ్ముక్ అయ్యాడంట. ఏం పీకర్ రా, 5 సంవత్సరాలు ఇవన్నీ నీకు తెలుసు కదా. నిన్న ప్రెస్ మీట్ పెట్టి కేవీరావు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ కుట్ర చేసి ఈ కంపెనీని లాగేసుకున్నారని చెప్పేవే. మరి మీ నువ్వు పెద్ద బ్రోకర్, నువ్వు పెద్ద బ్రోకర్వి కదా, ఎన్ని తెలిసిన పెద్ద బ్రోకర్కి మరి ఎందుకు కేసు పెట్టలేదు చంద్రబాబు నాయుడిని? ఆ కేసులో సాక్ష్యాలు నిరూపించి నువ్వు ఎందుకు జైల్లో పెట్టలేదు, నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేదని ఈరోజు అడుగుతున్నావు. ఇంత తెలిసినాడు ఈరోజు కాదు కదా, వాడికి తెలిసింది సాయిగడికి, సాయిగడికి ఎప్పుడో తెలుసు అని వాడి మాటలను బట్టి మనకు అర్థం అవుతుంది. మరి ఇంత తెలిసిన సాయిగడికి ఎందుకు కేసు పెట్టలా? స్కిల్ డెవలప్మెంట్ కేసులో దొంగ కేసు పెట్టావు కదా, మరి దీంట్లో ఇన్ని ఆధారాలు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎందుకు కేసు పెట్టలేదని మేము అడుగుతున్నాం. రైట్, నీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకురా, ఫైల్ చేయి కేసు, పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. తప్పులేదు కదా, నిజంగా ఒక మనిషి తప్పు చేస్తుంటే నువ్వు కేసు ఫైల్ చేయి. ఇప్పుడు నువ్వు కేవీరావు ఎందుకు ఫైల్ చేయలేదని నువ్వు అడుగుతున్నావు కదా. భయంతో చేయలే, భయంతో అమెరికా పారిపోయాడు, మరి నీకా భయం లేదు కదా. ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే నీకు భయం లేనట్టే కదా, నీకు స్వేచ్ఛ ఉంది కదా. ఒక పక్క పిచ్చోడ్లాగా మాట్లాడతారు, ఒక పక్క స్వేచ్ఛ లేదు అంటున్నారు, మాట్లాడే గొంతులు నొక్కేస్తున్నారు అంటున్నాడు. నీ అబ్బరే నీకు గొంతులు నొక్కితే ఈ విధంగా వాగుతారంటారా మీరందరూ? నువ్వే తక్కువ మాట్లాడావు నిన్న మా ముఖ్యమంత్రిని, మేమన్నా నిన్ను అరెస్ట్ చేసామా దానికి? పిచ్చోళ్లే ఏదో వాగుతుంటాడు, పిచ్చి నా కొడుకు వదిలేయండి అని చెప్పి వదిలేశాం. కేవీరావు ఒక స్టూజీ ఒక చెంచా, నువ్వేంద్రే జగన్మోహన్ రెడ్డికే, నువ్వు చెంచా గడివి కదా, నువ్వు ఒక స్టూజీవి కదా, నువ్వు చిక్చిప్పు పెచ్చేవి కదా. పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి బెడ్రూమ్ లో నుంచి బయటికి రాగానే చింగ చిప్ప కొట్టేది నువ్వు. చెమ్మ చెక్క చారిడేసి మొగ్గ అంటే విజయసాయి రెడ్డి, ఆ ఇళ్ళ చెమ్మ చెక్క అనగానే అబ్బా మా పొట్టోడు వచ్చేసాడు ఆ కంపలోకి అనుకుంటారు వాళ్ళు. నేను అడుగుతున్నా, మేము అడిగింది ఏంద్రా వాల్యుయేషన్ అన్నావు, ఓకే నువ్వు ఏ వాల్యుయేషన్ అన్నా తీసుకో ప్రపంచంలో, మ్యాథమెటికల్ థియరీలో మ్యాథమెటిక్స్ లో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో, స్టాటిస్టిక్స్ లో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో, ఏదైనా ఏ వాల్యుయేషన్ చేసుకున్నా మేము అడిగింది ఒకటే, 2100 అంటే 2000 వేసుకో, 2000 ఎకరాలు 12 కోట్లకి ఏ పిచ్చోడు ఇస్తాడు, ఏ వాల్యుయేషన్ లో ఇస్తాడు చెప్పండి. 29973 రూపాయలకి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఒక ఎకరా దొరకద్దా? మేము అడిగిన పాయింట్ అది. ఏ వాల్యుయేషన్ వేసావు, ఏ వాల్యుయేషన్ తో నీకు 29000కి ఎకరా దొరికింది? 2000 ఎకరాలు ఇచ్చిన ఆ మహానుభావుడు ఎందుకు ఇచ్చాడు? ఎందే పారిపోయాడా అమెరికాకా?
పారిపోయాడు కాబట్టే బతుకున్నాడు, పారిపోయాడు కాబట్టే బతుకున్నాడు. పారిపోకుండా ఇక్కడ కేసు పెట్టుంటే మీరు సంపి గొంతు కోసి గుంతలో వేసి కప్పెట్టేసేవాళ్ళు. కేవీరావు ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలిసిండేది కాదు ఈరోజు. కానీ మీరేసిన స్కెచ్ లో ఒకటే తప్పు, కేవీరావు పిల్లకాయలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళ షేర్లు నువ్వు కొట్టలేకపోయావు కాబట్టే 41% కి వచ్చి ఆ షేర్ ఆగిందని మేము మనవి చేస్తాం. సాయిగా నీకేదన్నా ఉంటే ప్రెస్ మీట్ పెట్టింది నేను, నువ్వు నన్ను తిట్టాలి గాని చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం రా, పెట్టింది నేనైతే. సరే ఈడు మాట్లాడిన విషయాలు మాట్లాడుకుంటాం. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు నన్ను మన్నించాలి, నాకు ఈ విధంగా మాట్లాడటం ఇష్టం లేదు. కానీ నిన్న విజయసాయిరెడ్డి పొట్టి సారాయిరెడ్డి వాడిన భాష చాలా అసహ్యంగా, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని అతను మాట్లాడిన విధానం సరిగ్గా లేదు కాబట్టి ఆ భాషలోనే నేను మాట్లాడదలుచుకున్నాననే విషయం మిమ్మల్ని అందరికీ గుర్తు చేస్తున్నా. నన్ను నేను క్షమాపణ కూడా అడుగుతున్నా. క్యాస్ట్ బడీస్, క్యాస్ట్ బడీస్ అన్నాడు అంటే ఏంది, కులం కులం బంధువులు. క్యాస్ట్ బడీస్ అంటే కులం బంధువులు. ఒరే నీకన్నా కులం లేనోడివి నువ్వు, నువ్వు ఒక రెడ్డివే కాదు, నీ ముఖ్యమంత్రి ఒక రెడ్డి కాదని అందరూ చెప్తుంటారు, నాకైతే తెలియదు. కానీ నేను అడుగుతున్నా, ఒరే మీ పులివెందలోళ్ళు కడపలో పులివెందల నీ చంచాగాళ్లు సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వెంకట్రెడ్డి, కరుణాకర్ రెడ్డి నీ బంధువులు. నువ్వు ఫస్ట్ నుంచి పింపుగా ఉన్నావు కాబట్టి నువ్వు, నీ శరత్ రెడ్డి ఎవడ్రా వీళ్ళందరా, నువ్వేమన్నా రెడ్డి కులంకి న్యాయం చేసావా మిగతా వాళ్ళకి? నువ్వు కులం గురించి మాట్లాడతావు దరిద్రుడా, నువ్వేం చేశావు రెడ్లకి? ఈ 5 సంవత్సరాల్లో రెడ్డి కులస్తుల్ని సంకనాకిచ్చింది ఎవరన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి అని కూడా గుర్తుపెట్టుకోవాలి.